Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Supreme Court lo Vijay Sai Reddy petition, Jagan Sarkar sanchalanam. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమవుతోన్న అంశంపై సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు ఎక్కాయి. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో చేరింది. తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. తన పిటిషన్లో వాటన్నింటినీ పొందుపరిచింది. అవే ఉచిత పథకాలు. ఎన్నికల ప్రచార సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన హామీలన్నీ ఆర్థిక పరమైనవి కావడం వల్ల వాటిని నియంత్రించాల్సి ఉందంటూ సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వాదనల్లో తమను ఇంప్లిమెంట్ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది. పార్లమెంటరీ పార్టీ చీఫ్ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఈ పిటిషన్ వేశారు. ఉచిత పథకాలను సామాజిక పెట్టుబడిగా అభివర్ణించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఉచిత పథకాల హామీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని, అడ్డగోలుగా వాగ్దానాలు ఇచ్చే పార్టీల ఎన్నికల గుర్తింపును స్తంభింపజేయాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, ఇప్పటికే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడు నుంచి అధికార డిఎంకే పిటిషన్లు వేశాయి. ఇప్పటిక తాజాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా వాటితో జత కలిసింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను విజయసాయిరెడ్డి తన పిటిషన్లో పొందుపరిచారు. వాటి అవసరాల గురించి వివరించారు. ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి అవసరమైన చేయూతను అందిస్తున్నామని, అది ప్రభుత్వాల బాధ్యతగా వివరించారు. ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలు ప్రజలకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఉచిత పథకాలను విజయసాయిరెడ్డి సామాజిక పెట్టుబడిగా అభివర్ణించారు. ప్రజలు సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, వాటిని సామాజిక పెట్టుబడిగా భావించాలని కోరారు. ఉచిత పథకాలను రాజకీయ కోణంతో చూడడం సరికాదని, అలా చేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకోవడం పాలకుల కనీస బాధ్యతని పేర్కొన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందో లేక 7 ఏళ్ల ముందో ఓటర్లను ఆకట్టుకోవడానికి అప్పటికప్పుడు పథకాలను అమలు చేసిన పాలకులు ఉన్నారని, అలాంటి పార్టీల నాయకులు ఇచ్చే హామీలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల కోసం పనిచేస్తూ వారికి అవసరమైన ఆర్థిక చేయూతను అందించడాన్ని రాజకీయ దృష్టితో చూడకూడదని అన్నారు. ఏ వ్యవస్థకైనా ప్రజల సంక్షేమమే అంతిమ పరమార్థమని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఇదివరకే పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒక పార్టీ అని కాకుండా అన్నీ కూడా ఉచిత పథకాల హామీలతో లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. ఏదో ఒక పార్టీ పేరు తాను చెప్పలేనని అన్నారు. ప్రభుత్వానికి తాము చెల్లించిన పన్నులు అభివృద్ధి పనుల కోసం వినియోగించాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఉచిత హామీల గురించి లబ్ధి పొందుతున్నవేనని చెప్పారు.